చేయాలని టీజేఎస్ నిర్ణయించుకుంది. టీజేఎస్ కార్యాలయం నుంచి ఇప్పుడు లైవ్ చూద్దాం. అవసరం లేదు, ఎందుకంటే కేసీఆర్ నియంతృత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక పాలనకు అంతం చేయడానికే కూటమి ఏర్పడ్డది అనేటువంటిది మీకు అందరికీ తెలిసినటువంటిది. మీరు ఇంతకుముందు అడుగుతున్నట్టుగా 12 సీట్లకు సంబంధించినటువంటిది మేము పోటీ చేస్తున్నాము. ఈ పోటీ కాంగ్రెస్ పోటీ అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది, పోటీ మాత్రం 12 కాన్స్టిట్యూన్సీస్లో ఉంటుంది. మీరు అన్నట్టుగా దాంట్లో ఏదన్నా ఒకటి రెండు ప్రపోజల్స్లో వాళ్ళు పెట్టినటువంటిది ఏంటంటే ఫ్రెండ్లీ కాంటెస్ట్ అట్లాంటిది అనేటువంటిది కాకుండా మేము చర్చ జరుగుతుంది, మాకే వదిలేయమని మేము అడుగుతున్నాం కాబట్టి ఒకటి రెండు ఏవి అనేటువంటిది ప్రస్తుతానికి నేను చెప్పను. కానీ అట్లాంటి దాన్ని కోదండరామ్ గారు కాంగ్రెస్ హైకమాండ్తో 2-3 రోజులుగా చర్చలు జరుపుతున్నారు. అది సానుకూలంగా మా వైపు నిర్ణయం ఉంటుంది అనేటువంటి ఒక భావన చేత నియోజకవర్గాలలో మా నాయకులు తగిన సమాయత్తం కావాలని ప్రచారం జరగాలనేటువంటి ఒక లక్ష్యం చేతనే మేము ఇది చేయడం జరిగినటువంటిది. ఏదైనప్పటికీ కూడా కూటమిలో ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటుంది కాబట్టి ఓటు మేము తగ్గొచ్చు, ఓటు మాకు ఎక్కువ ఇవ్వచ్చు, దీని మీద మాకు పెద్దగా ఘర్షణ వాతావరణం ఏమీ లేదు. కాబట్టి ఏ సీట్ అయినా కూడా 12 సీట్ల మీద మాకు హక్కు ఉంది. వాళ్ళు ప్రకటించినటువంటి 92-93 సీట్ల మీద మాకు హక్కు ఉంది. కాబట్టి సానుకూలంగా ముందుగా మాకు ఈ వాతావరణంలో ఇప్పుడు వెంటనే వెళ్ళాలనేటువంటి దాని కింద ఉన్నటువంటి ఒక ఆలోచన చేతనే ఇది ప్రకటన చేయడం జరిగినటువంటిది. ఈ ప్రకటన కోదండరాము గారు అధ్యక్ష ఆదేశాల మేరకే మేము చేయడం జరుగుతున్నటువంటి విషయం. ఇది ఉన్నటువంటి వాస్తవ విషయము. ఒక స్పష్టత అనేటువంటి దానికి కాదు, కానీ ఇప్పుడు దాంట్లో ఉన్నాయి ఒక 2-3 సీట్లు మేము మీరు అనేటువంటి ఆలోచనలు ఉన్నాయి కాబట్టి మేమేమంటున్నామంటే మాకు వదిలేయండి, మేము బలంగా ఉన్నాం మాకు వదిలేయమని అడుగుతున్నాము. సామాజిక కోణంలో మాకు వదిలేయమని అడుగుతున్నాము. అది చివరి ప్రయత్నంలో అక్కడ జరుగుతున్నటువంటిది. కాబట్టి ఇప్పుడు ఏది ఎట్లున్నా కూడా మా అభ్యర్థులు మా నాయకులు పోటీలో ఉండాలా, ప్రచారంలో ఉండాలా, ఎన్నికల ప్రక్రియలో భాగం ఉండాలి కాబట్టి ఏర్పాట్ల కోసం, ఎందుకంటే మీకు తెలుసు 2-3 రోజులే ఉన్నది ఇంకా నామినేషన్ చేయడానికి చివరి తేదీ, ఆ కోణంలో మాకు వాళ్ళకు ఒక విజ్ఞప్తి ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగినటువంటిది. దానికి సంబంధించిన ఏర్పాట్లని నామినేషన్ ప్రక్రియ ఇవన్నీ కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి కాబట్టి ఆ కోణంలో మీ ద్వారా మేము ప్రజలకి మా నాయకులకి తెలంగాణ సమాజానికి తెలియజేస్తున్నటువంటి ఒక విషయం అని చెప్పి చెబుతున్నటువంటి సంఘటన. 12 మారి 13 కావచ్చు 14 కావచ్చు. ఇప్పుడు నేను చెప్పాను కదా బ్రదర్, ఇప్పుడు 1-2 సీట్లలో మీరు మేము కలిసి అనేటువంటి ఒక భావన అనేటువంటి దానికి ఒక అభిప్రాయం వస్తుంది అనుకోండి, అది మేము ఒప్పుకోవడం లేదు. అట్లాంటి కాక ఇప్పుడు ఎవరికి అవుతుంది 50-50% ఉంటుంది అనుకోండి, 1-2 సీట్లలో అట్లాంటి అభిప్రాయం ఉన్నది, మాకున్నది, వాళ్ళకున్నది. కాబట్టి మేమేమంటున్నాం అంటే మాకు వదిలేయమంటున్నాం. అదొక చర్చ జరుగుతుంది, బహుశా రేపటి లోపల అది ఒక కొలిక్కి వస్తుంది అంతే. అప్పటి సందర్భం జరిగినప్పుడు మాకు 2 సీట్లు ఎక్కువ కావచ్చు, 1-2 సీట్లు తక్కువ కావచ్చు, అది వేరే సంగతి వాళ్ళగా. అంటే మీరు అన్నట్టు చారి గారు, మేము అన్నట్టు ఏంటంటే ఇప్పటికి లేట్ అవుతుంది. ఇప్పుడు మా వాళ్ళు అడుగుతున్నది ఏంటి, ఆయా ప్రాంతాలలో నీ ఉండు ఉండు ప్రేమ గారు నేను సమాధానం చెప్తా, ఆయా ప్రాంతాలలో ఉండేటువంటి మా నాయకులు నియోజకవర్గాలలో మాకు ముందు మేము వెళ్ళాలా లేదా అనేటువంటిది ఒకటి వస్తుంది కాబట్టి ఆ రకంగా మేము ముందుకెళ్ళాలనేటువంటి ఒక నిర్ణయం చేయడం జరిగింది. అధ్యక్షుల వారు చేసినటువంటి నిర్ణయం ప్రకారంగా వెళ్తున్నటువంటిది దీనికి. ఎందుకంటే ఇది కొంత ఇప్పుడు వాస్తవానికి మీరు మైబునారు పోయింది అంటున్నారు, మైబునారు పోయింది అనేటువంటిది మేము రమణ గారిని అడిగినప్పుడు అఫీషియల్గా ఇప్పుడు తెలుగుదేశానికి సంబంధించిన కాంగ్రెస్ సంబంధించినటువంటి లిస్టులో ఎక్కడ కూడా ఈ సీట్లు మాకు ఇచ్చినట్టు కానీ ఆ సీట్లు మాకు లేనట్టు కానీ అనేటువంటిది ఎక్కడ రాలేదు. అది కొంత ఉన్నటువంటిదే. ఆ సీటు మీద కూడా మా చర్చ జరుగుతున్నాయి మైబునారుకు సంబంధించినట్టు. టీడీపీ క్యాండిడేటు సతీష్ గారు టీడీపీ క్యాండిడేట్ సంబంధించి సారు కోదండరావు గారు నిన్న రమణ గారితో మాట్లాడినప్పుడు మా దగ్గర ఒకే క్యాండిడేట్ ఉన్నది కాబట్టి మేము చెప్పాము సార్ అనేటువంటిది. కాబట్టి మిత్రపక్షాలకు సంబంధించి కాంగ్రెస్ ప్రకటించినటువంటి కొన్ని సీట్లలో మీరన్నట్టుగా మేము చెప్పినటువంటి పేర్లు కూడా ఇప్పుడు వచ్చినటువంటిది కనపడుతున్నటువంటి అంశము. కాలేదు నేను ఇప్పుడే మాట్లాడినా కాలేదు, ఏం కాలేదు అతను కండుబా ఏం కప్పుకోలేదు. కాబట్టి మేము ఇవి పోటీ చేస్తున్నామని మీ దృష్టికి తెచ్చాము, మీరే తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
ఇప్పుడు ఇప్పుడు రంగారావు గారు మీకు తెలియని ఏమని చెప్పండి, ఇప్పుడు నాలుగు పార్టీల కూటమిలో ఈ సమస్యలు ఉంటాయి. టీఆర్ఎస్ లోనే ఒక్క పార్టీ ఏకఛత్రాధిపత్యం ఉన్న ఒక పార్టీలోనే అనేక గొడవలు జరుగుతున్నాయి. మేము కాదని అంటలేము, జరుగుతున్నాయి. మేము ఇప్పుడు ఇప్పుడు చిన్నారెడ్డి గారు, చర్చలు అంటే ఏంది? పోటీ చేయొచ్చు, పోటీ చేయకపోవచ్చు. చర్చలు అనే ఒక సారాంశం ఏంటి కదా? చర్చలు అనే దానికి అర్థము, చర్చలు అనే దానికి అర్థం అంతే కదా. కాబట్టి ఇవి 12 సీట్లలో అభ్యర్థుల పేర్లు మేము సుమారుగా కిరణ్ గారు అభ్యర్థులు ఒకటి రెండు కాన్స్టిట్యూన్సీల చర్చల్లోనే మిగతావన్నీ డిసైడ్ చేశారు.